ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతుంది ఇటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తగా చాలా అలర్ట్గా ఉండాల్సిన నేతలు తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రభుత్వానికి మరొక అవకాశం ఇస్తున్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి అంటున్నారు వైసీపీ నేతలు తాజాగా అయ్యన్న పాత్రుడి విషయంలో ఆల్రెడీ ఆయన మీద నిర్భయ కేసు నమోదు చేయడం ఆయన హైకోర్టుకి వెళ్ళడం ఇవన్నీ ఈ ఈ తతంగం అంతా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన నర్సీపట్నం మహిళా కమిషనర్ మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఖచ్చితంగా ఆయన్ను అరెస్టు చేయక తప్ప దు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించినా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడు అరెస్ట్ అయ్యే తీరుతారు అనేది ఇప్పుడు వైసీపీ మహిళా నేతలు కూడా చెబుతున్న పరిస్థితి తాజాగా వైఎస్ఆర్సిపికి చెందిన కొంతమంది మహిళా నేతలు కూడా మాట్లాడారు ఈయన ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేశారు అనే దాని మీద అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మగారు కూడా అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నర్సీపట్నం మహిళా కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ మీద అసభ్య పదజాలంతో దూషించిన మాటలు అన్నీ కూడా ఆడియో వీడియో రికార్డింగ్ వాళ్ళ దగ్గర ఉంది ప్రభుత్వం దగ్గర ఉంది ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేయడం తప్ప రెండో మార్గం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేస్తామని చెప్పడం అలాగే ఈ వీడియో ఫుటేజ్ ఆధారంగా ఆ వీడియో ఫుటేజ్ని చూసిన తర్వాత సుమోటోగా కేసు స్వీకరించాము ఆల్రెడీ కేసును ట్యాకప్ చేశాము అనేది కూడా వాసిరెడ్డి పద్మగారు చెప్పిన మాట అంటే ఒక మహిళా కమిషనర్ని అయ్యన్న పాత్రు లాంటి వారు దూషిస్తే చంద్రబాబు ఆయనకి మద్దతు ఇవ్వడం నిజంగా చాలా దారుణం అనేది కూడా వాసిరెడ్డి పద్మగారు చెప్పిన మాట ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళని ఇలాగే వదిలేస్తే గనక వీళ్ళ అరాచకాలు వీళ్ళ ఆగడాలు పెరిగిపోయి రాష్ట్రంలో ఎవరూ కూడా తిరగలేరు బయట ఏ ఒక్కరిని కూడా వీళ్ళు దూషించకుండా ఉండరు ఇటువంటి వాళ్ళకు ఖచ్చితంగా శిక్షలు పడాల్సిందే అనేది కూడా ఇప్పుడు వైసీపీలో ఉన్న మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయ్యన్న పాత్రుడి గారికి సంబంధించి ఆయన మీద నిర్భయ చట్టం ఆల్రెడీ నమోదయ్యింది నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు దానికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితిలో వాసిరెడ్డి పద్మగారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయ్ ఎట్టి పరిస్థితుల్లో అయ్యన్న పాత్రుడు అరెస్టు తప్పదు అనేది ఆమె చెబుతున్నమాట చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి